బాలకృష్ణ రవితేజ బాక్సాఫీస్ బరిలో తలపడిన ప్రతిసారి రవితేజనే విజయం వరించింది. ఉదాహరణకు 2008లో బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు, రవితేజ నటించిన కృష్ణ, ఈ రెండు సినిమాల్లో కృష్ణ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మరుసటి ఏడాది 2009లో కూడా ఇదే రిపీట్ అయింది. ఈసారి వారం గ్యాప్ లో వచ్చిన ఇద్దరు సినిమాల్లో బాలకృష్ణ నటించిన మిత్రుడు, రవితేజ చేసిన కిక్. ఈ రెండింటిలో మిత్రుడు డిజాస్టర్ అవగా కిక్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముచ్చటగా మూడోసారి బాలయ్య రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద కలిసిన 2011లో పరమవీర చక్ర మిరపకాయ సినిమాలతో తలపడ్డారు. ఈసారి రవితేజ నటించిన మిరపకాయ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రవితేజ బాలకృష్ణ మరోసారి తలపడనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమా దసరాకు విడుదల కాబోతుంది. అదే టైంలో రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా దసరాకే షెడ్యూల్ ని ఖరారు చేశారు. సెంటిమెంట్ ప్రకారం ఈసారి రవితేజనే హిట్ కొడతాడా అని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. అదే సమయంలో బాలయ్య అనిల్ రావిపూడి కాంబోపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రేక్షకులే చూడాలి ఏ సినిమా హిట్ అవుతుందో. అలాగే రెండు సినిమాలు హిట్ కావాలని మనం కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.